వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్ని రాజకీయంగా ఢీకొట్టాలని ఆయన చెల్లెళ్లు షర్మిలా సునీత ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం సాగుతున్న వేళ వైకాపా సోషల్ మీడియా వారిద్దరిపై వ్యక్తిత్వ హననానికి దిగింది ఇద్దరిపై సామాజిక మాధ్యమాల్లో దాడి మొదలుపెట్టారు పులివెందుల నియోజకవర్గానికి చెందిన వైకాపా సోషల్ మీడియా కన్వీనర్ వర్ర రవీందర్ రెడ్డి పేరుతో ఉన్న ఫేస్బుక్ వేదికగా షర్మిలా సునీతపై అసభ్య పదజాలంతో దాడి చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది ఈ ఘటనపై వివేక కుమార్తె సునీత శుక్రవారం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లిఖిత ఫిర్యాదు చేశారు తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో చెప్పడం సంచలనం కలిగించింది జనవరి ఇరవై తొమ్మిదిన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వేదికగా షర్మిళ సునీత మధ్య రెండు పాటు రాజకీయ భేటీ జరిగింది వివేకానందరెడ్డిని హత్య చేసిన హంతకుల్ని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారని ఆయన్ని కడప పులివెందులలో ఢీకొట్టాలంటే తాము ఏకం కావాలని నిర్ణయించారు వివేక భార్య సౌభాగ్యమ్మను కడప ఎంపీగా బరిలో నిలపాలని భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఈ భేటీ జరిగిన రోజే పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలానికి చెందిన వైకాపా కార్యకర్త రవీందర్ రెడ్డి పేరుతో ఓ ఫేస్బుక్ ఖాతా తీర్చారు రెడ్డి ఫోటో ఉన్న ఖాతాలో షర్మిల సునీతలను అసభ్య పదజాలంతో దూషిస్తూ భూతు పురాణంతో వ్యాఖ్యలు చేశారు జగనన్నే మాకు దేవుడు ఆయన తప్ప మిగిలిన అందరూ మాకు వ్యతిరేకం అంటూనే షర్మిల సునీత కుటుంబ అంశాలు వ్యక్తిగత అంశాల్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు వరుసగా నాలుగు రోజుల పాటు అదే పనిగా వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిత్వ హరణానికి పాల్పడ్డాడు జగన్ తల్లి విజయమ్మను కూడా వదల్లేదు బ్రదర్ అనిల్ ను సైతం కులం పేరుతో దూషిస్తూ వ్యాఖ్యలు చేశారు అవసరమైతే షర్మిల సునీతను లేపెయ్యారని జగన్కు ఉచిత సలహా కూడా ఇచ్చాడు రవీందర్ రెడ్డి ఫేస్బుక్ ఖాతాలో పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ వివేకా కుమార్తె సునీత శుక్రవారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్ని కట్టడి చేయాలని కోరారు డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానందరెడ్డి గారు వాళ్ళ అమ్మాయి తనకి ప్రాణహాని ఉందంటూ ఫేస్బుక్లో పెట్టిన కొన్ని పోస్ట్ని కోట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద విల్ టేక్ మిస్ రియాక్షన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ మనది సైబర్ ఓన్లీ వచ్చే ఎన్నికల్లో షర్మిల సునీత వైఎస్సార్ జిల్లాలో పోటీ చేయకుండా మానసికంగా దెబ్బ కొట్టేందుకు వైకాపా సోషల్ మీడియా ఇప్పటి నుంచే వ్యక్తిత్వ హననం చేసే విధంగా దాడులు చేస్తుండడంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి దీనిపై తెలంగాణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఆసక్తిగా మారింది వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఏడాదిన్నర కిందట కూడా వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి జగన్కు మద్దతుగా సునీత రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగానే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూలు ఇచ్చారు అమరావతి రైతులపై తీవ్రమైన పదజాలం ఉపయోగించారు ఈ అంశాలన్నింటినీ క్రోడీకరిస్తూ అతను చేసిన ఫేస్బుక్ లింకుల్ని ఫిర్యాదులో పొందుపరిచి సునీత పోలీసులకు అందజేశారు కానీ తన పేరుతో ఎవరో నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచారని వైకాపా కార్యకర్త రవీందర్ రెడ్డి పులివెందుల పోలీసులకు రెండు రోజుల కిందట ఫిర్యాదు చేయడం విశేషం